హాయ్ గాయస్ ఢిల్లీలోని ఆశాదేవి అనే అరవై ఏళ్ళ భామ జీవిస్తోంది ఆమెకు చాలా ఆస్తులున్నాయి ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు ఈ ఆషాదేవికి ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నాడు అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి అందరూ సెటిల్ అయ్యారు కొడుకు మధ్యప్రదేశ్లో ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ఇద్దరు కూతుళ్ళు మెట్టినింట్లో సంతోషంగా ఉన్నారు చివరి కూతురుకు భర్తతో సమస్యల వల్ల ఆమె తల్లి ఆశాదేవితో ఉంటోంది ఈ భామకు ఢిల్లీలో చాలా ఆస్తులు ఉన్నాయి దిల్షాద్ గార్డెన్ అనే ఏరియాలోని ఒక రాయల్ బంగ్లాలో ఆశాదేవి ఉంటోంది ఆ బంగ్లా ఈ భామ పేరు మీద ఉంది అంతేకాదు నందునాగ్రిలో కూడా ఐదంతస్తుల పెద్ద భవనం ఉంది హష్మిరి అనే ప్రాంతంలో ఇంకో పెద్ద బిల్డింగ్ ఉంది ఇవన్నీ కూడా అద్దెకిచ్చింది నెలకు అద్దెలు మాత్రమే రెండు లక్షల రూపాయలు వస్తాయి ప్రతి నెల చివరి వారం నుంచి అద్దె వసూలు కోసం వెళ్ళేది ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అద్దె అడిగేది ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నారా అని ఇల్లు కూడా చెక్ చేసేది కరెక్ట్గా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీ మధ్యప్రదేశ్లోని బ్యాంకులో పనిచేస్తున్న ఆశాదేవి కొడుకు ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి మా అమ్మ ఆశాదేవి రెండు రోజులుగా కనిపించట్లేదని కంప్లైంట్ చేశాడు మా చెల్లెలే చాలా రోజులుగా మా అమ్మతో ఉంటోంది అద్దె అడగడానికి వెళ్తున్నట్లు మా చెల్లికి చెప్పి వెళ్ళిన తల్లి తిరిగి ఇంటికి రాలేదని చెప్పుకొచ్చాడు ఈ క్రమంలో అద్దెకున్న వారిని అడిగితే ఎవరూ మా ఇంటికి రాలేదని వారు చెప్పుకొచ్చారు మా అమ్మకు ఏమైందో తెలియట్లేదని ఆ కొడుకు గాబరాపడ్డాడు పోలీసులు ఈ కేసును తీసుకుని పెద్దగా ఆదురుదా పడలేదు ఎందుకంటే యువతి అయితే సీరియస్ కేసుగా పరిగణించేవారు కానీ అరవై ఏళ్ళ బామను ఎవరు కిడ్నాప్ చేస్తారనే అనుకున్నారు బామ్మ పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి ఒకవేళ బామ్మను చంపి ఆస్తులు పంచుకోవాలని ఇంటి వాళ్ళే ఏమైనా చేశారా అనే కోణంలో పోలీసులు అనుమానపడ్డారు డిసెంబర్ పదిహేనవ తేదీ పోలీస్ స్టేషన్కు ఇంకో కాల్ వచ్చింది బిల్డింగ్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ ను ఈ బామ్మ ఉపయోగించుకునేది అది మాత్రం అద్దెకు ఇవ్వలేదు ఎప్పుడైనా వచ్చి రెస్ట్ తీసుకోవడం కోసం ఆ ఫ్లోర్ రెంట్కు ఇవ్వలేదు కొన్నాళ్ళుగా ఆ బిల్డింగ్లో ఆల్టరేషన్ పనులు జరుగుతున్నాయి అందువల్ల ఆషాదేవి చాలా రోజులు అక్కడే ఉండిందని అద్దెకు ఉన్నవారు చెప్పారు ఆ బిల్డింగ్ లో ఉండే ఒక వ్యక్తే పోలీసులకు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు గ్రౌండ్ ఫ్లోర్ లో దుర్వాసన వస్తోందని చెప్పాడు రెండు రోజులుగా అది ఎక్కువైంది ఒకసారి వచ్చి చెక్ చేయండి అని పోలీసులకు విషయం చెప్పాడు ఈ విషయం తెలిసి ఆషాదేవి కొడుకు కూడా చాలా కంగారు పడ్డాడు వెంటనే అక్కడికి వెళ్ళిన పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు ముక్కు పుటాలు అదిరిపోయే వాసన వస్తోంది బెడ్ కింద చూస్తే ఒక బాక్స్ ఉంది ఆ డ్రా ఓపెన్ చేసి చూస్తే ఆశాదేవి డెడ్ బాడీ ఒక కవర్లో చుట్టబడి ఉంది దుర్వాసనను ఎవరూ తట్టుకోలేకపోయారు వెంటనే డెడ్ బాడీని మార్టం కోసం పంపించారు ఆమె తలపై ఎవరో బలంగా కొట్టడం వల్ల చనిపోయిందని అటాప్సీ రిపోర్ట్ వచ్చింది ఆ బిల్డింగ్లో ఆల్టరేషన్ వర్క్ జరుగుతోంది చాలామంది కూలీలు వచ్చిపోయేవారు ఒకవేళ వారెవరైనా చంపారా లేక ఆస్తి కోసం అయిన వారే చంపారా అనే కోణంలో పోలీసుల విచారణ సాగింది మేస్త్రి కూలీలను పట్టుకుని విచారించారు తామెవరు ఆ హత్య చేయలేదని వారంతా చెప్పారు ఒకవేళ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు చంపినా ఆమె ఆస్తి వారికి దక్కదు ఎందుకంటే ఆమెకు పిల్లలున్నారు కానీ పిల్లలను విచారిస్తే వారు కూడా బామను చంపినట్లు తెలియలేదు ఇంతకీ కిల్లర్ ఎవరని చాలా విధాలుగా విచారణ జరిపారు చుట్టుపక్కల వారిని విచారించారు ఆమె ఫ్రెండ్స్ను ఆరా తీశారు కానీ ఏమీ తెలియలేదు అద్దెకున్న వారిని విచారిస్తున్న క్రమంలో పోలీసులకు ఒక క్లూ దొరికింది రెండో ఫ్లోర్లో ఆ బామ యొక్క బంధువులే చాలా ఏళ్ళుగా అద్దెకు ఉన్నారు ఆశాదేవి ఎప్పుడైతే కనిపించకుండా పోయిందో అప్పటి నుంచి ఫస్ట్ ఫ్లోర్లో అద్దెకు ఉండే దేవేంద్ర కుమార్ కనిపించట్లేదని చెప్పారు అతడు ఒక బ్యాచిలర్ అతనికి ముప్పై ఏళ్ళు సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు తరచుగా అతడు ఆషాదేవితో మాట్లాడేవాడు ఆల్టరేషన్ పనులు కొనసాగుతున్న క్రమంలోనూ ఈ దేవేంద్ర కుమార్ బామ్మతోనే ఎక్కువగా ఉండేవాడు కానీ ఆమె ఎప్పుడైతే మిస్ అయిందో అప్పటి నుంచి అతడు కూడా కనిపించట్లేదని పోలీసులకు చెప్పారు ఇంతకీ ఈ దేవేంద్ర కుమార్ ఎవరని పోలీసులు విచారణ చేశారు రెండేళ్ల క్రితం అతడు అద్దెకు వచ్చాడు నాలుగేళ్లుగా అతడు ఢిల్లీకి వచ్చి సొంతంగా బిజినెస్ పెట్టాడు వైర్ కంపెనీ ద్వారా అతనికి లాభం వచ్చేది బిజినెస్కు దగ్గరగా ఉంటుందని ఈ బిల్డింగ్కు రెండేళ్ల క్రితం అద్దెకు వచ్చాడు కానీ ఇప్పుడు సడన్గా బిజినెస్ వదిలేసి వెళ్ళిపోయాడంటే ఎందుకు వెళ్ళాడని అనుమానం కలిగింది ఈ బామ్మ హత్యను అతడే చేశాడా అనే కోణంలో విచారణ జరిగింది అతడు అద్దెకు దిగడానికి ముందు ఇచ్చిన అడ్రస్ తీసుకుని అతని ఇంటికి వెళ్ళారు ఇంట్లోనే అతన్ని అరెస్ట్ చేశారు ఈ బామ్మను నువ్వే హత్య చేశావా అని అడిగితే తనకేం తెలియదని చెప్పాడు నాకు ఎంగేజ్మెంట్ అయ్యిందని ఫిబ్రవరిలో పెళ్లి ఉండడం వల్ల వెళ్ళానని చెప్పుకొచ్చాడు అతని మాటల్లో పోలీసులకు సందేహం కలిగింది ఆ ఊరిలో విచారించినప్పుడు దేవేంద్రకు పెళ్లి జరగబోతోందని తెలిసింది ఎంగేజ్మెంట్ అయింది కూడా వాస్తవమే కానీ అతడు ఏదో దాస్తున్నాడని మాత్రం పోలీసులకు అనుమానం వచ్చింది అతని కాల్ లిస్ట్ చెక్ చేస్తే బామ్మకు చాలాసార్లు అతడు కాల్ చేశాడు చాలా టైం మాట్లాడినట్లు తెలియవచ్చింది అతన్ని కస్టడీలోకి తీసుకుని వారి స్టైల్లో విచారిస్తే దేవేంద్ర కుమార్ పూస గుచ్చినట్లు ఒక్కో నిజం చెప్పాడు అరవై ఏళ్ళ ఆశాదేవిని తనే చంపినట్లు ఒప్పుకున్నాడు ఇటుకతో తనపై చాలాసార్లు కొట్టి చంపానని చెప్పాడు ఇంతకీ ఎందుకోసం చంపావని పోలీసులు అడిగితే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి తనకు కొన్ని రోజుల క్రితం ఎంగేజ్మెంట్ జరిగిందని ఆ విషయం ఆశాదేవికి నచ్చలేదని దేవేంద్ర చెప్పాడు నువ్వు పెళ్లి చేసుకోకూడదని చాలా గొడవ చేసింది ఒకసారి నా పియాన్సీకే కాల్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టింది ఏం చేయాలో తెలియక ఆశాదేవిని చంపానని దేవేంద్ర చెప్పాడు ఈ మాటలు విని ఎవరికి ఏమీ అర్థం కాలేదు నువ్వు పెళ్లి చేసుకుంటే ఆశాదేవికి వచ్చిన నష్టమేంటి అని అడిగారు అప్పుడే ఆ నమ్మలేని వాస్తవం అని చెప్పాడు తనకు ఆషాదేవికి రెండేళ్ల క్రితం నుంచే వివాహేతర సంబంధం ఉందని చావు కబురు చల్లగా చెప్పాడు నేను బాగా బిజినెస్ చేసేవాడిని కానీ కరోనా టైంలో చాలా నష్టం వచ్చింది అద్దె కట్టడానికి ఇల్లు గడవడానికి కూడా డబ్బులు లేవు అప్పుడే ఆషాదేవి అద్దె డబ్బులు అడిగింది నా పరిస్థితి ఆమెకు చెబితే అర్థం చేసుకుంది నీ బిజినెస్ గాడిలో పడే వరకు అద్దె ఇవ్వాల్సిన పని లేదని చెప్పింది ఈ సంఘటన తర్వాత ఆమెను నేను దేవతరా చూసేవాడిని మా మధ్య పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఆశాదేవికి అరవై ఏళ్ళైన ఆమె శారీరక సుఖం కోరుకుంది ఆమె నాకు చాలా డబ్బు ఇస్తానని చెప్పింది అందువల్ల ఆమెతో శారీరకంగా కలిసేవాడిని నాకు డబ్బు కూడా చాలా ఇచ్చేది ఇలా రెండేళ్లుగా మా మధ్య బాగానే సాగింది కొన్నాళ్ల క్రితం నాకు ఎంగేజ్మెంట్ జరిగింది ఈ విషయం తెలిసి ఆశాదేవి ఇంతలా కోప్పడుతుందని నేను అస్సలు అనుకోలేదు రెండేళ్లుగా కలిసి ఉంటున్నాం ఎవరిని అడిగి నువ్వు పెళ్లి చేసుకున్నావని అడిగింది ఈ మాట వినగానే ఇన్నాళ్ళుగా నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో అర్థమైంది అరవై ఏళ్ళ బామ్మ ఆశపడుతోందని ఆమె ఆశ తీరిస్తే డబ్బులు బాగా వస్తాయి కదా అనుకున్నాడు తనపాటున తను ఆ బామ్మను యూజ్ చేసుకున్నాడు కానీ ఆ బామ్మ మాత్రం దేవేంద్ర కుమార్నే తనకు అన్నీ అనుకుంది పిల్లలు తనను పెద్దగా పట్టించుకోవడం లేదు చిన్న కూతురు తనతో ఉన్నా కూడా లేనట్టే తన బాగోగులు చూసేవారే లేక తను ఒంటరితనంతో విసిగిపోయేది ఈ క్రమంలోనే దేవేంద్ర తనకు తోడుగా ఉన్నాడని భావించేది ఇక అతడే తన జీవితం అనుకుంది కానీ సడన్గా అతనికి ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అని తెలియగానే తట్టుకోలేక అతనితో గొడవపడింది ఈ మాటలు విన్న దేవేంద్ర వనికిపోయాడు టైంపాస్కు బామ్మతో కలిసి ఉంటే ఆమె పెళ్లి చేసుకోవద్దని అంటుందేంటని షాక్ అయ్యాడు చివరి వరకు తనతో ఉండు నీకు లెక్కలేనంత డబ్బు ఇస్తానని బామ్మ చెప్పింది కానీ ఆమె మాటలను అతడు పట్టించుకోలేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఐదవ తేదీ ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది ఈ క్రమంలోనే ఇటుకతో ఆమె తలపై కొట్టి చంపేశాడు ఒక షాప్కు వెళ్ళి పెద్ద ప్లాస్టిక్ కవర్ తీసుకొచ్చి డెడ్ బాడీని చుట్టి బెడ్ కింద బాక్సులో పెట్టి ఊరుకు వెళ్ళిపోయాడు తనకు బామ్మకు ఉన్న సంబంధం ఎవరికీ తెలియదు కాబట్టి తను దొరికే ఛాన్సే లేదని అనుకున్నాడు తను ఎప్పుడూ ఆమెతో కలిసినా కూడా బామ్మ ఉండే గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్ళేవాడు ఆమె ఇంట్లోకి ఎవరూ వచ్చేవారు కాదు అందువల్ల తనపై సందేహం వచ్చే ఛాన్స్ లేదని ఊరుకు వెళ్ళిపోయాడు కానీ సెకండ్ ఫ్లోర్లో ఉన్నవారు తన గురించి కంప్లైంట్ చేస్తారని అతడు ఊహించలేదు ఇదంతా విన్న పోలీసులకే చాలా హీనంగా అనిపించింది అరవై ఏళ్ళ బామ్మతో సంబంధం పెట్టుకుని చివరకు ఆమెను చంపాడని తెలిసి జుగుప్స కలిగించింది డబ్బు ఇస్తోందని ఆమెతో టైం పాస్ చేసిన అతన్ని చూసి అంతా ఈసడించుకున్నారు దేవేంద్ర కుమార్ ఈ విషయాలు చెప్పడంతో ఆశాదేవి పిల్లలు నమ్మలేకపోయారు అతడు చెప్పేదంతా నమ్మడానికి ఆధారాలు ఏవీ లేవని అతడు కథ అల్లాడని చెప్పుకొచ్చారు డబ్బు కోసమే అతడు ఆశాదేవిని చంపి ఉంటాడని వాదించారు ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్